సో చాలా డిసప్పాయింట్మెంట్ ఉండే. ఐఎమ్ నాట్ అన్ ఎమోషనల్ పర్సన్, చాలా స్ట్రాంగ్ ఉంటాను, అంత ఈజీగా ఏడవను, బట్ బిగ్ బాస్ చేంజ్డ్ మీ. ఒక డిఫరెంట్ చైతూ నాకు బిగ్ బాస్ పరిచయం చేసింది అన్న ఫీలింగ్ కూడా కలిగింది. బికాస్ వచ్చిన కానీ చూసి ఇంట్లో లిటరల్ ఇంటూ ఇయర్స్ ఇలా వీడియో చూసుకోవడమో వై 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 అనే క్వశ్చన్ మార్క్ ఇట్లా రావడం అంతే. అవును, బయట అసలు ఎంత మీరు ఎనర్జెటిక్గా అంటే ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ, ఫన్నీ చేయడంలో కానీ, కాజల్తో కానీ బయట కూడా చాలా బాగుంటారు. అవును, నేను నన్ను నేను చూసుకోలేకపోతున్నాను ఈ మూడు రోజుల నుంచి. ఆ మిస్సింగ్ దట్ ఆర్జే చైతు, దట్ విజయ్ చైతు, ఎంటర్టైన్ చైతు నేను చూసుకోలేకపోతున్నాను. ఒక డిఫరెంట్ బిగ్ బాస్ చైతు డిఫరెంట్గా ఉన్నాడు. చాలా ఎమోషనలీ డ్రైన్ అయిపోతున్నాను నేను. అంటే ఐ డోంట్ డిజర్వ్ దిస్ పొజిషన్. నేను ఇచ్చిన బెస్ట్కి, నేను ఆడిన ఆటకి నాకు తెలుసు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి. నేను ఇచ్చిన దానికి ఎందుకు జనాలు కనెక్ట్ అవ్వలేకపోయారు, ఎందుకు నేను థర్డ్ వీక్ రావడం జరిగింది. మేబీ సిక్స్త్ వీక్ ఓ సెవెంత్ వీక్ వచ్చి ఉంటే ఇంత బాధపడేవాడిని కాదేమో, సంథింగ్ ఏదో ఒకటి జరిగింది అని చెప్పి. ఒక మిస్టేక్ జరిగింది, ఒక పెద్ద తప్పు జరగడం వల్ల నేను బయటకు వచ్చానంటే ఆ ఫీలింగ్ ఉండేదేమో. నేను బెస్ట్ ఇచ్చిన నేను ఎందుకు ఈ పొజిషన్లో ఉన్నానని చెప్పేసి ఫీలింగ్ బ్యాడ్. అండ్ ఫస్ట్ టైం అనుకుంటా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా ఉండి ఎలిమినేట్ ఫస్ట్ టైం. ఇంతకు ముందు సీజన్స్ లో కూడా జరిగింది, మేము ఈ టాపిక్స్ కూడా వచ్చి ఉండే, క్యాప్టెన్స్ ఎలిమినేట్ అయినవి కూడా ఉన్నాయి. కానీ నేను నా చేతిలో పవర్ ఉంది, ఈ వీక్ సేవ్ అయిపోతా నామినేషన్ నుంచి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఉన్నా ఆ వీక్ కూడా వెళ్ళిపోద్ది. సో లిటరలీ 5 వీక్స్ నా చేతిలో ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారో, కాన్ఫిడెన్స్ అంటారో, ఏమంటారో తెలియదు, కానీ నా మీదైతే నా కాన్ఫిడెన్స్ ఉండే. అది ఓవర్ అయిందా లేకపోతే ఏమైందో తెలియదు, బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్ హ్యాపెన్.